హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక కొత్త సినిమా కొత్తగా అలరించడానికి మీ ముందుకు వస్తుంది. డెఫినెట్గా కొత్తదనాన్ని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇందులో చాలా కొత్త ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయండి. అయితే మనం ఇంతకుముందు చూసిన వాళ్ళే ఇందులో కనిపిస్తున్నారు, కానీ సరికొత్తగా కనిపిస్తున్నారనమాట. అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా సరికొత్తగానే వినిపిస్తున్నాయన్నారు. ఏంటి, కొత్తదనం మరీ ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎవరు మాత్రం కోరుకోరు కొత్తదనాన్ని, ఆయన కూడా కోరుకున్నారు. అందుకే ఇప్పుడు ఒక యాక్షన్ ఫిలింతో, సూపర్ ఫన్తో, అన్ని రకాల ఎలిమెంట్స్తో ఈ సినిమా మనల్ని అలరించడానికి వస్తుంది. అండ్ టైటిల్ చూస్తేనే సినిమా హిట్ అనాలనిపిస్తుందండి, ఎందుకంటే ఆ టైటిల్ మనందరికీ తెలుసు. సో ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో తెలుసా? ఈ సినిమాలో హీరో మాత్రం 6 అడుగులు ఉంటారండి. సో చాణిక్య ఫిలిం గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి ఫిలిం టీం కూడా మనతో ఉన్నారు, కాబట్టి మన షోని స్టార్ట్ చేద్దాం రండి. హలో అండి. హలో. నేను ఇంట్రోలో చాలా కొత్తదనాన్ని తీసుకొచ్చాను, ఇంటర్వ్యూలో కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా ఇస్తున్నారని మేము, మాకు ఫిక్స్ అయిపోయింది. మేము ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత మేము డిసైడ్ అయిపోయాం ఇది సినిమా పక్క హిట్ అని. సో ఈ కాన్ఫిడెన్స్ అయితే నాలో వినిపిస్తుంది యాంకర్గా, అండ్ యాక్టర్స్గా మీలో కూడా అది 100% ఉన్నా మీరు లోపల దాచేసుకున్నారు, మీరు బయట ఎమోషన్ ఇప్పుడు చెప్పలేం కదా. రైట్. అండ్ నాకేమనిపించింది అంటే ఈ ప్రమోషన్స్లో మిమ్మల్ని చూస్తే ఇప్పటి వరకు మీతో కొన్ని ఇంటర్వ్యూస్ ఇంతకుముందు చేసినా కూడా మీరు చాలా కామ్గా ఉండేవారు. ఇప్పుడు ఏదో వైలెంట్గా మారాను అనట్లేదు, బట్ యా, బట్ ఆ హ్యాపీనెస్ మీలో కనిపిస్తుంది, అండ్ ఇంటర్వ్యూస్లో కూడా ఆ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. అండ్ దీనికి కారణం ఏమంటారు, చాణిక్య 5th హిట్ కొడుతుంది అదే కారణం అంటారా? డెఫినెట్గా చాణిక్య బాగా వచ్చిందండి. డెఫినెట్గా ఇది ప్రేక్షకులకి బాగా రీచ్ అవుతుంది, వాళ్ళు అలరిస్తుంది అని గట్టి నమ్మకం ఉంది. డెఫినెట్గా 5th అక్టోబర్ వస్తుంది కాబట్టి పండగ సీజన్లో, పండగకి ఎట్లాంటి సినిమా చూడాలనుకుంటున్నారో అట్లాంటి సినిమా మేము ఇస్తున్నామని మాకు బాగా గట్టి నమ్మకం ఉంది. వాళ్ళు కూడా అట్లా రిసీవ్ చేసుకుంటారనే గట్టి నమ్మకం. రైట్. అండ్ దసరాకి ఈ సినిమా అందరినీ అలరించడానికి వస్తుంది. అమ్మవారు అనగానే అన్ని రకాల కనిపిస్తూ ఉంటాయి, ఆవిడ కూడా, ఆవిడలో కూడా యాక్షన్ అన్నీ కూడా. అండ్ ఈ ఫిలింలో కూడా అన్ని రకాల ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ స్క్రిప్ట్ అంటే తమిళ డైరెక్టర్, కానీ ఆయన ఇల్లు ఇక్కడే అంట, అడ్రస్ అనుకున్నాను నేను. సో ఆయన చెప్పగానే ఏమనిపించింది ఫస్ట్? సార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు బాగా అనిపించింది, బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మామూలు ఫస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ట్రాక్ వెళ్తున్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది బాగానే ఉంటుంది కదా, ఓకే ఇది జరిగింది అనిపించింది. బట్ ఒక స్టేజ్ తర్వాత నేను గెస్సింగ్ స్టార్ట్ చేస్తున్నాను, ఓకే నెక్స్ట్ జరిగిద్ది ఇది జరిగిద్ది అని. ఓకే, బట్ అది జరగటం లేదు, వేరే చెప్తున్నాడు. ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఆడియన్స్కి నేను ఉంటున్నప్పుడు హుక్ చేశాడు ఆడియన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుంది, సరే ఓకే ఇప్పుడు చేసి దీన్ని ఎట్లా తప్పించుకుంటాడు, ఇది ఎట్లా ఓవర్కమ్ చేస్తాడు అని ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడేదాకా తీసుకెళ్ళాడు. ఓకే, దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో సస్పెన్స్ మీలో కూడా అలానే వినేటప్పుడు కూడా ఇది ఉందన్నమాట. ఓకే, అంటే మీరు ఒక హీరోగానే కాకుండా మీరు ఒక ఆడియన్గానే కాకుండా ఒక డైరెక్టర్గా కూడా ఒక సినిమా గురించి ఆలోచిస్తారా? బ్లడ్లో ఉందనా అది? అంటే డైరెక్టర్గా గురించి ఆలోచిస్తారు, వేరే విధంగా ఆలోచించకూడదు. లేదు, డాడ్ వైపు నుంచి కూడా డెఫినెట్గా ఉండి ఉండాలి కదా లోపల. అది ఉందే అవుతుంది, ఆటోమేటిక్గా వచ్చింది ఇంట్లో. బట్ ఏంటంటే ఒక స్టోరీ వినేటప్పుడు నేను చూస్తే నాకు యాజ్ ఎ హీరోగా చూస్తాను, ఒక హీరో ఏం చేస్తున్నాడు, ఎందుకంటే నేను ఇంకో హీరోని పెట్టుకుని సినిమా చూస్తూ ఉంటాను. ఓకే, అంటే నేను ఒక హీరో నేను ఎంజాయ్ చేయాలి కదా బేసిక్గా, ఆ హీరో నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను, నాకు ఆ హీరో కరెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నానా లేదా. అట్ ది సేమ్ టైం ఒక ఆడియన్గా కూర్చొని వింటున్నప్పుడు నాకు వచ్చే సినిమా చూడటానికి ఎందుకు వస్తాను, ఆడియన్ ఎందుకు వస్తాను డబ్బులు పెట్టి, దాన్ని ఎంటర్టైన్ అవ్వాలి, అయితే నవ్వాలి, బాగా నవ్వుకోవాలి, ఎంజాయ్ చేసేయాలి, ఎనీ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి, ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి, రైట్, అవి కనెక్ట్ అవుతున్నాయా లేదా అని అట్లా చూసుకుంటాను నేను. కాదు, అట్లా నాకు తెలిసి ఈ కథ నాకు బాగా నచ్చింది. ఓకే సార్, నాకు ఒక మధ్యలో ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. హీరోని పెట్టుకొని చూస్తానన్నారు కదా, ఏ హీరోని సార్? టాలీవుడ్ హీరో అంటే మీరు స్టోరీ వినేటప్పుడు ఒక హీరోని పెట్టుకొని చూస్తారు, ఆ హీరో ఈ సినిమాకి పెట్టుకున్న హీరో ఎవరు? మారిపోతారు. అంటే ఇప్పుడు నాకు ఇష్టమైన హీరోలు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని పెట్టుకొని చూస్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేయాలి కదా. అట్లానే ఒక సినిమా చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ హీరోని చూసే వస్తారు బేసిక్గా, అన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను అది పెట్టుకొని చూస్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేయాలి కదా ముందు సినిమాని. అట్లా ఓకే, ఈ సినిమాను ఆల్రెడీ మీరు ఒక హీరోని పెట్టుకొని చూసి ఎంజాయ్ చేశారనమాట, కానీ మిమ్మల్ని మేము చూసి హీరోగా ఈ సినిమాలో మేము కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ హనీ ఇస్ ద బెస్ట్. సో ఆవిడ చాలా స్వీట్గా హాట్గా అన్నిట్లో కనిపిస్తున్నారు పర్ఫార్మెన్స్తో ఒక రేంజ్లో. అండ్ నాకు తెలిసి ఇయర్ అంతా మీ పేరు మీద రాసేసారా? ఏంటి, ఇయర్ స్టార్టింగ్లోనే F2 బోలెడన్ని కలెక్ట్ చేసింది అండ్ ఎండ్ పండుగ, ఆ పండగకి అది దసరా పండగకి ఇది, అన్ని ఫెస్టివల్స్ మీ లిస్ట్లోనే వేసేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.